Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP jumping rayulla waiting ku karanam ide. Rajadhani Amaravathi effect rajakeeya partilanu alladistondi. Moodu rajadhanula pratipadanato CM Jagan anni partilanu sandehamloki nettesaru. Vitirekiste oka tanta, vitirekinchakapothe maro tanta ane vidhanga partila paristhiti undi. ఇదిలా ఉంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మూడు రాజధానుల ప్రతిపాదన మరింతగా కాకరైపుతోంది. అమరావతి ప్రాంతం సహా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల టీడీపీ నేతలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో మూడు రాజధానులతో తమకు న్యాయ రాజధాని దక్కుతుందని, కాదంటే ఇంకొంచెం ఏదైనా లభిస్తుందని సీమ ప్రాంతంలో ముఖ్యంగా టీడీపీకి పట్టున్న అనంతపురం, కర్నూలు ప్రాంత టీడీపీ నాయకులు భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు మూడు రాజధానులను వ్యతిరేకిస్తే వ్యక్తిగతంగా ప్రజల నుంచి తమపై వ్యతిరేకత పెరుగుతుందని వారు అనుకుంటున్నారు. దీంతో ఒక పక్క చంద్రబాబు రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా తమ్ముళ్ళు మాత్రం సైలెంట్ అయిపోతున్నారు. అడపాదడపా మాట్లాడుతున్నా హైకోర్టుకి మించిన విధంగా తమకు ప్రాధాన్యం ఇవ్వాలని మాత్రమే వారు కోరుతున్నారు తప్ప రాజధానులకు తాము వ్యతిరేకం అని చెప్పేందుకు ఎక్కడా ఎవరూ సాహసం చేయడం లేదు. ఇక విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు ఈ విషయంలో తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో రాజధానిని స్వాగతించారు. అయితే విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఫైర్ అయ్యారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో కూడా వాడి వేడిగానే పరిస్థితి ఉండడం గమనార్హం. రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ జగన్ నిర్ణయాన్ని వెను వెంటనే స్వాగతించారు. అంతేకాదు చంద్రబాబును తాను ఒప్పిస్తానని ఆయన వకల్తా పుచ్చుకున్నారు. విశాఖకు రాజధాని తరలివస్తే ఉత్తరాంధ్ర జిల్లాలకు మేలు జరుగుతుందని ఆయన చెప్పుకురావడం గమనార్హం. ఇక మిగిలిన నాయకులు లోలోన ఆనందపడుతున్నా పైకి మాత్రం గంభీరంగా ఉన్నారు. వద్దని చెబితే ప్రజలతో తంట, కాదంటే అధినేతతో తంట అనే విధంగా పరిస్థితి ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే అవసరమైతే పార్టీ మారేందుకు తాము రెడీ అంటూ కొందరు నాయకులు అనుచరుల వద్ద చెబుతుండడం ఇప్పుడు అధినేతకు ఊపిరి సల్పనివ్వడం లేదు. దీంతో ఆయన ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. మీ మీ అభిప్రాయాలు చెప్పండి అంటూ గతంలో ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయకులపై ఒత్తిడి తెచ్చేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన ఎవరినీ పిలవడం లేదు, వారి అభిప్రాయాలను కోరడం లేదు. సో మొత్తంగా టీడీపీలో అధినేత ఒత్తిడి చేస్తే జంపింగ్ల పర్వం స్టార్ట్ అవుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.